ఈ వైసీపీ కార్యక్రమాల్లో వాలంటీర్లు పాలు పంచుకోకూడదని, ఎన్నికల విధుల్లో వాలంటీర్లకి ఎటువంటి సంబంధం ఉండకూడదు, వాళ్లు పాలు పంచుకోకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ సూటిగా చెప్పినా కూడా వాళ్ళని బెదిరించి వాడుతా ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాన్ని తొంగలో దొక్కి ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు తయారు చేసే విధానంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేయడానికి గాని, వాళ్ళకు కావాల్సిన ఓట్లు చేర్చుకోవడానికి గాని ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేయబోతా ఉన్నారు. ఇటువంటి అంశాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముందు అసలు ఈ వాలంటీర్ అనేవాడు సేవ కూడా ఉద్యోగస్తుడు అనేది తేల్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత గొడ్డి చాకరీ చేపిస్తా ఉన్నావు, వాళ్లలో అనేక మంది అనేక రకాలుగా 5,000 రూపాయలు సరిపోక వాళ్ళు అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. వాటిని విమర్శిస్తే మేమేదో వ్యవస్థకి వ్యతిరేకం అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. వ్యవస్థలకి ఎవరో వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీ అసలు ఎప్పుడు వ్యతిరేకం కాదు. వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పులకి మేము వ్యతిరేకం, తప్పుడు విధానాలకి వ్యతిరేకం అని చెప్పి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అస్తవ్యస్తంగా ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థలో ఈ వ్యవస్థను సరైన మార్గంలో పెట్టడానికి రాబోయే రోజుల్లో మేము ఈ వ్యవస్థను అంతా కూడా సంపూర్ణంగా తీర్చిదిద్ది ప్రజలకి మేలైనటువంటి సకరమైనటువంటి సేవలు అందించడానికి వినియోగించే విధంగా వ్యవస్థని గాడిలో పెట్టడానికి మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.